ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకున్నా అయితే కొంత మందు బాబులు చాలా ఆశతో మద్యం రేట్లు దగ్గరే చాలా మంది వచ్చారు కానీ మద్యం రేట్లు యథావిధిగా ఉండడంతో కొళ్ళంత అసంతృప్తి చెందుతారు కొంతమంది ఉన్నారు మాట్లాడదాం భయ్య ఏంటి పరిస్థితి వైన్స్ రేట్లే ఇస్తున్నారండి ఇంతకుముందు వైన్స్ రేట్ ఏదైతే ఉందో పోయిన ప్రభుత్వం వైన్స్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ అమ్ముతున్నారు ఇప్పుడు 120 రూపాయలు 99 కోట్ల రూపాయలు రాలేదంటున్నారు ఇంకా రాలేదు స్టాక్ లేదన్నారు అది ఎంసీవిస్ కి మాత్రం అక్కడ 200 ఉండేది ఇక్కడ 180 రూపాయలు అదే అయ్యే తేడా ఇంకా పెద్దగా తేడాలు అయితే ఏమీ లేవు ప్రస్తానికి అయితే అది జరిగింది అంటే మీ రేట్లు దగ్గేన ఆస్తి వచ్చారా ఆ మేము అదే 99 రూపాయలు అనుకొని వచ్చాము 99 రూపాయలు మంచి మంది వస్తుంది అనుకున్నాం 150 రూపాయలు ఇంకా మంచి మంది వస్తుంది అనుకున్నాం సేమ్ అదే యథావిధంగా సాగుతుంది అది ప్రస్తానికి అయితే మీరు కొనుగోలు చేశారు ఇప్పుడు నా చేశాం 150 ఇది ఆగలేం కదా మరి ఇప్పుడు 99 అనుకొని వచ్చాం ఇంకా 50 వేసుకొని వస్తాం కదా అలాగే 150 రూపాయలు తీసుకొని వచ్చాం 150 రూపాయలు తీసుకొని వచ్చాం ఫోన్ పే చేశాం అయితే అంతకుముందు ఫోన్ పే ఉండే కాదు ఫోన్ పేలు అన్ని సౌకర్యాలు ఇప్పుడు బాగా ఉన్నాయి ఇబ్బంది ఫోన్ పే పనిచేస్తుంది మ్యాన్షన్ హౌస్ అని రాసిన దీని మీద ఇది 220 ఉంది గతంలో కూడా 220 ఉండేది ఇప్పుడు కూడా అదే రేటు ఇస్తున్నారు చాలా ఆశతో మేము రేట్లు తగ్గుతాయి ప్రభుత్వం కూడా రేట్లు తక్కువ ధరకి మద్యం అందిస్తామని చెప్పారనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఎదురు చూసాము మద్యం తగ్గిద్దని ఇప్పుడు వచ్చి చూస్తే అదే రేట్లు అదే బ్రాండ్లు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఇది మ్యాషన్కి సంబంధించినటువంటి బాటలు అంటే తగ్గుతాయి అని చెప్తున్నారు ఏమన్నా తగ్గితే రేటు ఫిక్స్ రేట్ ఇంక రేట్లు ఏం తగ్గేది సేమ్ రేట్లు ఇంక మనం నచ్చితే తాగొచ్చు అది మ్యాన్ వచ్చు ఈసారి ఇదే 220 120 రూపాయల క్వార్టర్ 150 రూపాయల క్వార్టర్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడి మన డబ్బులు ఇచ్చి మనం ఏంటి ఇబ్బంది పడతాం ఏంటి అనుకున్నాం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేస్తున్నాం లోపలికి వెళ్ళి ఇంతకుముందు కౌంటర్ దగ్గరికి వెళ్ళాం కానీ ఇదే చిరంజీవి టికెట్లు లాగా బాల్కనీ లేవు నేల లేవు బాల్కనీ లాగా ఉన్నట్టుండే 150 రూపాయలు పట్టుకుని లైన్లో నుంచి ఉంటే నువ్వు కరెక్ట్గా అక్కడికి వెళ్ళేపాటికి 150 రూపాయలు ఉండేది కాదు 220 రూపాయలు ఉంది 150 రూపాయలు స్టాక్ అయిపోయింది అనేవాళ్ళు ఇప్పుడు అది లేదు 150 రూపాయలు 150 రూపాయలు 120 రూపాయలు ఉంది రేట్లు మాత్రం ఏమాత్రం తగ్గలా నిరాశ అదేం నిరాశ తాగకూడదు ఇంకా నిరాశ ఏముంటుందండి 100 అనుకుని వచ్చి 150 అంటే తాగాలి తప్పదు ఇక అది అలవాటు పడినా తప్పదు కదా అది యథావిధంగా అదే రేట్లు కొనసాగుతున్నాయి ఎలాంటి మార్పులు లేవు ఇంతకుముందు మందికి ఇబ్బంది పడే పోలం లైన్లో నుంచోని ఎండలో నుంచోని ఇప్పుడు అది ఇది లేదు ఫ్రీగా తీసుకుంటున్నాం ఫ్రీగా అది ఏది కావాలో అది దొరుకుతుంది అది ఇబ్బంది అయితే పడుతుందని చెప్తున్నారు జనరల్గా ఈసారి అంటే మద్యం రేట్లు తగ్గుతాయి అదేవిధంగా క్వాలిటీ మద్యం దొరుకుతుంది అనుకున్నాం కానీ రేట్లు అయితే ఎక్కడా తగ్గలేదు గతంలో జగన్ హయాంలో ఏ విధమైన రేట్లు ఉన్నాయి అదే రేట్లతో ఇప్పుడు విక్రయిస్తున్నారని చెప్తున్నారు కాకపోతే చిన్న మార్పు అయినప్పుడు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే వాళ్ళం ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా త్వరగానే మద్యం దొరుకుతుందని చెప్తున్నారు సార్ చూడొచ్చు మద్యం షాపులకు సంబంధించి వీళ్ళంతా కూడా మద్యం కొనుగోలు చేయడానికి వచ్చారు భయ్య ఏంటి రేట్లు ఏమైనా తగ్గినాయి ఎట్లా ఉన్నాయి పాత రేట్లే కానీ పాత రేట్లు ఉన్నాయా మీరేంటి రేట్లు తగ్గి ఆస్తితో వచ్చారా అవును తగ్గితేనే ఆస్తితోనే వచ్చాం రేట్ కొన్నారా మరి కొన్నారా మరి కొన్నాం ఏం చేస్తాం ఓకే ఏం చెప్తారు తగ్గించమని తగ్గించమనే చెప్తున్నాం తగ్గితేనే వచ్చాం ఆస్తి తగ్గితేనే ఆస్తితోనే వచ్చాం తగ్గలేదు కానీ మామూలుగా ఆ రేట్లే అంతకుముందు గవర్నమెంట్లో రేట్లే ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో చాలామంది అంటే ప్రభుత్వం చెప్పిన మాట అంటే మద్యం ధరలు తగ్గుతాయి అని చెప్పారు క్వాలిటీ మద్యం తక్కువ ధరకు అన్నారు కానీ ఇప్పుడు క్వాలిటీ మద్యం ఇస్తున్నారు కానీ ధరలు అవే ఉన్నాయి అనేది మందు బాబులు చెప్తున్న మాట చాలామంది వచ్చి తక్కువ ధరకే మద్యం అని చెప్పారు చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత చూస్తే రేట్లు అవే ఉన్నాయి ఇంకా చేసేది లేక మందు కొనుక్కుని వెళుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ పందుబాబుల్లో మద్యం షాపులు తెరిచారని సంతోషం ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి మాత్రం ఏంటంటే డబ్బులు గతంలో ఏదైతే రేట్ ఉందో అదే రేటుతో మళ్ళీ విక్రయించిన పట్ల కొంత వాళ్ళు అసంతృప్తి చెందుతున్నారు గతంలో చాలా ఎక్కువ ధరలు పెంచేసి మద్యాన్ని అమ్మించారు ఇప్పుడు తగ్గుద్దని ప్రభుత్వం చెప్పింది కాబట్టి తగ్గుతాయని ఆశతో నిన్న సాయంత్రం ఎదురు చూసాం కానీ ఎక్కడ కూడా తగ్గలేదని కూడా వాళ్ళంతా కొంత అసంతృప్తి చెందుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయశార్టీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది